క్రీస్తునందు వాక్యం ఇచ్చినటువంటి ప్రార్థనా ప్రేక్షకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన వారం కూడా చక్కగా బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు కూడా దేవుని వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందారు. అందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను. మళ్ళీ ఈరోజు కూడా టీవీ దగ్గరకు వచ్చి, అనగా బుధవారం రాత్రి ఈరోజు కూడా వచ్చి 7 గంటల నుంచి 7:30 వరకు కూర్చొని వినవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ, ఈరోజు వాక్యం మనం ధ్యానంలోకి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నీ క్రియలో నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. జాగ్రత్తగా ఈ టాపిక్ మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభు, కొద్ది నిమిషాలు నా మాతో మాట్లాడు. నీ ప్రజలు చక్కగా కూర్చొని వింటున్నారు, వారికి విని బుద్ధి పుట్టించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి రాయబడినటువంటి మాటలో నీ క్రియలు నా ఎదుట సరైనవిగా కనబడలేదంటూ, అయినా ఇంకొక మాట కూడా ప్రభు ఆ సంఘానికి చెప్పాడు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు అని చెప్పిన మాట. అయితే ఈ సంఘం పేరు సార్థిక సంఘము అంటారు. సార్థిక సంఘ విషయంలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేయవచ్చు. ఈ సంఘము ఈ ఆసియా ఖండంలో క్రీస్తు శకంలో 6వ శతాబ్దంలో కట్టబడిందిగా కూడా కనపడుద్ది. రెండవది, ఈ సంఘ విషయంలో మనం చూస్తుంటున్నప్పుడు తొమ్లస్ అనే ఒక కొండపైన లూదియా పట్టణంలో అది పెద్ద రాజధానిగా కనబడతాది. ఇంకా చూస్తే ఆ తొమ్లా అటువంటి ఆ కొండ మీద దగ్గర 1500 అడుగుల ఎత్తులో ఆ నగరం కట్టబడింది. ఆ నగర విషయంలో చూస్తే కొద్దిగా బాగా అభివృద్ధి చెందింది కూడా. ఎలా అభివృద్ధి చెందిందని మళ్ళా మీకు విషయాన్ని చెప్తాను. వ్యాపారాలు ఎక్కువగా చేయటం ద్వారా, చేతి పనుల ద్వారా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ రాజ్యము లేక ఆ నగరం లేక ఆ ప్రాంతము ఎంతగానో ధనవంతులుగా మార్చబడ్డారు. సార్దిస్ సంఘము ధనవంతులుగా చాలా హెచ్చించబడి ఉన్నట్టుగా కనబడతాది. ఈ సంఘం అంతకుముందు ప్రేమ కలిగింది, కానీ ఇప్పుడు ప్రేమను కోల్పోయింది అని కూడా చూడవచ్చు. ఈ సంఘము ప్రేమను కోల్పోయింది అని చూడవచ్చు. ఇంకా ఈ సంఘంలో ఆచారాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ సంఘంలో లౌకికమైనటువంటి స్థితిలో వాళ్ళు చిక్కుకుపోయారు. ఈ సంఘము లౌకిక విషయాల్లో చిక్కుకుపోయింది అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ సంఘము విశ్వాసములో మృతమైందని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఈ సంఘ విషయంలో దేవుడు యోహానుకి ఒక దర్శనంలో ఈ మాట తెలియజేశాడు. ఈ సంఘ విషయంలో, ఎందుకంటే ఆ సంఘంలో చెప్పాను కదా, ఒకటి ప్రేమను కోల్పోయింది, రెండోది దిగజారింది, 3వది ఆచారాలతో ఉంది, 4వది లౌకికమైనటువంటి విషయాల్లో చిక్కుకుపోయింది. లౌకికమైన విషయం అంటే చాలా డేంజర్స్. లోక జ్ఞానం, లోక ఆలోచన, లోక తలంపుల, లోక మహిమ, స్వార్థము, దగ పాపము, వ్యసనములు అన్ని దానిలోనూ ఉంటాయి. దానిలో ఈ సంఘము చిక్కుకుపోయిందంట. అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితులు. మళ్ళీ ఆ సంఘంలో ఏముంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇలాగ లోకంలో చిక్కుపోయింది అన్నట్లు. ఈ సంఘ విషయంలోనే యోహాను దర్శనంలో ఈ సంఘ విషయంలో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నాకు సరైనవిగా కనబడడం లేదని చెబుతూ తిరిగి మిగిలిన వాటిని బలపరచు అని యోహాను విషయంలో చెప్తున్నాడు. ఈ యోహాను కూడా మనకి తెలుసు, బాగా గమనించండి. యోహాను కూడా లేఖనాల్లో చూసినప్పుడు జబదయ కుమారులోని యేసు ప్రభు మత్తయి వార్తలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 21-22 వచనంలో పిలిచిన వెంటనే వారు తండ్రిని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, ప్రభువు దగ్గరికి వచ్చారు. తండ్రిని విడిచారు,
వలలు విడిచారు, ప్రభుకు లోబడ్డారు. తిరిగి వాళ్ళమ్మ కూడా, యోహాను వాళ్ళమ్మ కూడా సొలోమి ఆ ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి, ఒకడిని కుడివైపున ఒకడిని ఎడమ వైపున నీ దగ్గర ఒక రాజ్యం ఉందని చెప్పి తల్లి తీసుకొచ్చింది. వాళ్ళల్లో యోహాను యాకోబు ఉంటారు. సరే, ఏది ఏమైనా ఇంకా యోహానును గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ప్రకటన గ్రంథకర్త అటువంటి యోహానును గురించి, యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు అమ్మ ఇదిగో నీ కొడుకు అని యోహాన్నే చూపించాడు. ఈ యోహాను ఎవరు అని మళ్ళీ ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఆ రొమ్మును కూర్చున్నవాడు అని కూడా చెప్పొచ్చు. ఇలాగా ఆ యోహాన్ విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అనేది. అలాంటి యోహాన్ విషయంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రీతిలో ప్రకటన గ్రంథం 1:9 మీ సహోదరుడను యేసును బట్టి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా యోహానును దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసులో పరవాసినై తిని. అంటే ఇక్కడ ఒక మాట కూడా తీసుకోవచ్చు ప్రియ దేవుని పిల్లలారా, 9వ వచనంలో యోహానును నేను పద్మాసుల్లో పరవాసినై తిని, పద్మాసు దీపములో పరవాసినైతిని. అంటే ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను, 9, 10, 11 వచనాలు జాగ్రత్తగా మీకు చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. 9వ వచనంలో మనం చూసినటువంటి మాట, యోహానును నేను పద్మ దీపంలో పరవాసినైతిని. పరవాసి అంటే యోహాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ భయంకరమైనటువంటి ఎవరూ లేని ప్రదేశంలో, గొప్ప మాటలు చెప్పాలంటే కొద్దిగా మీకు దగ్గరగా చెప్తాను, భయంకరమైనటువంటి పొరపాట్లు చేసిన వారిని, క్రూరమైన తప్పులు చేసిన వారిని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో పడవేస్తారు. అంటే యోహాన్ ఏం పొరపాటు ఏం చేయలేదు, అది కూడా చెప్తున్నాను. ఈ యోహాన్ ఏం పొరపాటు చేయలేదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని బోధిస్తున్నాడు. ఆయన తప్పితే భూలోకంలో దేవుడు లేడని చెప్తున్నాడు. తిరిగి ఆయన ద్వారానే పరలోకం ఉందని చెప్తున్నాడు. కానీ కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదని వాళ్ళు, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు కొంచెం యోహాను మీదకి ఒకరోజు సువార్తను ప్రకటిస్తుంటే వచ్చి పట్టుకెళ్ళారు. పట్టుకొని వెళ్ళి విషయాన్ని చెప్పారు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్తే నీకు ఐశ్వర్యం ఇస్తాము, లేదు యేసు ప్రభు దేవుడు అంటే ఇదిగో ఈ నూనెలో వేస్తాము అని యోహానును గురించి చెప్తే, యోహాను వాళ్ళ ముందు వాళ్ళ అధికారం రాజులు ఏది తలుచుకున్నా చేయగలరు. అలాంటి వాళ్ళ మధ్యలో కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నా కోసం మరణించి తిరిగి లేచాడు, ఆయనే దేవుడని యోహాన్ వాళ్ళకు చెప్పినప్పుడు ఈ యోహాన్ని వాళ్ళు తీసుకెళ్ళి సలసల కాలిగే నూనెను వేశారు. ఆ నూనెలో వేయడం ద్వారా నిజమే చచ్చిపోవాలి, చచ్చిపోలేదు అతను. ఎవరో యేసు ప్రభు శిష్యుడు యోహాను చనిపోలేదు. చనిపోకపోతే ఆ నూనెలో ఏపుడైపోయాడో మనకు తెలుసు కదా, పోకోడిలాగా అయిపోయాడు. ఆ పోకోడిని బయటికి తీస్తే జీవం ఉంది, ఇంకా ఇది చావలేదని కోపంతో, దాంతో కోపంతో ఆ కాలం ఆ ప్రజలు యేసు ప్రభు అంటే చాలా క్రూరంగా ఉన్నటువంటి దినాలవి తీసుకెళ్ళిపోయి ఆ పద్మ దీపం అనే దానిలో విసిరివేశారు. ఆ ప్రాంతంలో క్రూర జంతువులు, విష జంతువులు, ఆ తేళ్ళు కూడా అలా ముట్టితే చాలు ఊరికిన చనిపోతారు. అలాంటి భయంకరమైనటువంటి ఆ స్థలంలో ఏపుడు అటువంటి ముద్దను విసిరివేశారు. ఆ విసిరివేసిన ముద్దే ఇప్పుడు యోహాన్సు ప్రకటన గ్రంథం 1:9 ఆయన ఆత్మ ఏం చేసిందంటే పరవశిస్తూ ఉంది కదా. పద్మాస్తి అక్కడ చూసా కదా ఏంటంట అనంటే, ప్రియదేవుని పిల్లలారా, యోహాను నేను పద్మాసు దీపములో పరవాసినైతిని. చూసారా, పద్మాసు దీపములో పరవాసినైతిని అంటే జీవముతో దేవుణ్ణి చూస్తున్నాడేనా. అక్కడి నుంచి చదువునాను 10వ వచనం, ప్రభు దినమందు పరవాసిన ఉండగా బూరాధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు స్మర్ణ పెర్గము తుయితైరా
సార్దిస్సు ఫిలదెల్ఫియా ఏడు సంఘములకు పంపమని చెప్పుట. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? వెనక మొదటేమో పరవశుడయ్యాడు, రెండోదేమో దేవుని వాక్యం ఆయనకి చెప్తుంది. లోకపు మనుషులు ఏం చేస్తారో మనకు అర్థమైంది. తీసుకెళ్ళి ఒకసారి ఏమో చలచలా నూనెలో వేశారు, చనిపోలేదు. రెండోసారి తీసుకెళ్లి పద్మస్థి దీపంలో పడవేశారు. అక్కడ కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఆయన ద్వారా రాపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ ఏడు సంఘాల్లో ఒక సంఘం మనం చూసాం. ఇప్పుడు ఏ సంఘం అది? ఐదో సంఘము, సార్దిసు సంఘము, ఐదో సంఘం. ఈ ఐదో సంఘ విషయంలో 10వ వచనంలో మనం చూస్తాం, నీవు చూస్తున్నది పుస్తకములో రాయము అన్నాడు. మూడో మాట 11వ వచనంలో, ఏడు సంఘములకు పంపమని నా వెనక వింటిని. ఈ మూడు విషయాలు. ఒకటి, ప్రియదేవుని పిల్లలారా, యోహాను నేను పద్మాస్ దీపంలో పరవాసినైతిని. రెండో మాట, నీవు చూస్తున్నది పుస్తకములో రాసి. 11వ వచనంలో, ఏడు సంఘములకు పంపమని చెబుట నేను విన్నాను. ఇలా అంటే ఈ ఏడు సంఘములకు కూడా ఒక లెటర్ రాస్తూ ఈ లెటర్లో విషయాన్ని ఆ ముద్దతో, అంటే ఏపుడైపోయినటువంటి ముద్దతో, దేవుని ఆత్మతో నింపబడి ఈ ఏడు సంఘాలను గురించి రాయమని చెప్పిన మాటలు అని కూడా చెప్పవచ్చు కదా. జాగ్రత్తగా వింటే ఇంకో మాట చెప్తాను ఈ విషయంలో. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఆయన నమ్మినటువంటి యోహాను ద్వారా ఏం చేపిస్తున్నాడు? ఒకసారి నూనెలో వేస్తే చనిపోలేదు, రెండోసారి పద్మ దీపంలో వేసినప్పుడు ఆయన చనిపోయాడా? చనిపోలేదు, కానీ ఆత్మ తీసుకెళ్లి దేవునితో ఆనందిస్తుంది. అలాగే నీ పరిధి కూడా ఒకసారి ప్రభువు నమ్ముకుంటే ఇక్కడ నువ్వు ఆనందిస్తావు, తిరిగి చనిపోయినా కానీ పరలోకములో నిత్యము ఆనందిస్తావు. ఎందుకని? దేవుని సన్నిధికి దేవుని సావాసం మనకే. ఏదో అద్భుతాలు ఆశ్చర్యకారు ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చొని వింటున్నావు చూసావా? నువ్వు వినటం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. విను నా సహోదరుడా, నా సహోదరి, దేవుని పిల్లలారా, వినండి. వినట ద్వారా విశ్వాసమే కాదు, ఆయన వాక్కు పంపి నిన్ను బాగు చేస్తాడు. ఎలాంటి జబ్బులో ఉన్నా కానీ, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, నేను నమ్మిన నా దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు నిన్ను కూడా స్వస్థిచ్చి నడిపిస్తాడు. లేకపోతే కురింగిన వారిని లేపే దేవుడు. చెప్పుకోలేని బాధలేమన్నా నీకున్నావా? వాక్యం వెంటా ఉండు, నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయాన్ని మార్చుకోవటమే దేవుడు నీతో ఉండి నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు. నీ శ్రమలన్నిటి నుంచి ఆయన నిన్ను దీవించగలిగిన, ఆ శ్రమలను తప్పించి నిన్ను దీవించగలిగిన దేవుడు. స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, శ్రమల నుంచి విడిపించగలిగిన దేవుడు, ఆర్థికంలో ఉండి ధనవంతుల్ని చేయగలిగిన దేవుడు. నీకే కోణంలో కావాలంటే ఆ కోణంలో నేను నమ్మినటువంటి నా దేవుడు నిన్ను రక్షించడానికి సరిగా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటున్నప్పుడు నువ్వు అర్థం చేసుకొని నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. ఆయన దగ్గర నీ దగ్గర కోరేది ఏం కాదు, నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. నీ హృదయం ఇచ్చి ఆయనతో ఉంటున్నప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి జబ్బుల నుంచి కానీ, శాతబడి శక్తుల నుంచి కానీ, భయంకరమైన ఏవైనా కానీ యేసు ప్రభు ఆయన తొలగిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. చెప్పాడు కదా, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? నాకు సమస్తమును సాధ్యమే. సాధ్యమైంది కనుకనే యేసు ప్రభు తన శిష్యుడితో ఎలాంటి గొప్ప కార్యం జరిగిస్తున్నాడో చూడండి. సార్దిస్ సంఘం బలహీనమైపోయింది. బలహీనమైన సంఘాన్ని మళ్ళా యోహాను గారి ద్వారా ఈ సంఘాన్ని బలపరచడానికి ప్రభు సిద్ధపరచాడు. ఈరోజున నీ పరిధిలో నీవు ఏ బలహీనతలతో పడిపోయావు? లేదు, చర్చికి వెళ్తూ కూడా నీ క్రియలు సరిగా లేదేమో, వాక్యం వింటూ కూడా నీ క్రియలు సరిగా లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతున్నావేమో. ఇక్కడ అట్లాగే కనబడుతుంది ఈ సంఘం. ఎలాగనుకున్నారు? ఈ సంఘం అలాగే కనపడుతుంది. ఒకటి, ప్రేమలేనిదిగా కనపడింది, దిగజారిందిగా కనపడింది. రెండోది, ఆచారాలతో ఉంది. మూడోది, లౌకికములో చిక్కుకుపోయిందంట. లౌకికంలో చిక్కుకుపోయిందంట ఈ సంఘం. ఏం తక్కువైంది? ధనవంతులైపోయారు, ధనవంతులైపోయారు.
అయితే చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఏది ఏమైనా ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచన చేయి, జాగ్రత్తగా తీసుకో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆజ్ఞను గైకొనినవాడు తను తాను కాపాడుకొనునని ఉంటుంది. ఆజ్ఞను గైకొనివాడు తను తాను కాపాడుకుంటాడు అని ఉంది. కొంచెం కిందకు వస్తే ప్రవర్తనల విషయంలో అజాగ్రత్తగా ఉంటే చచ్చునని ఉంది. ఈ రెండు విషయాల్లోనే జాగ్రత్త పడు. ఆ సంఘం ఎలా ఉంది ఇప్పుడు అంటే ఒకసారి ఆలోచన చేయి. ఒకటి, అది ప్రేమను కోల్పోయిన సంఘంగా ఉంది. రెండోది, దిగజారిపోయిన సంఘంగా ఉంది. మూడోది, ఆచారాలతో మునిగి తేలుతుంది. నాలుగోది, లౌకికములో చిక్కుకుపోయింది. ఈరోజున నువ్వు కూడా ఆత్మీయంగా బలహీనం అయిపోయి ఉంటే ఆ బలహీనతల్లో నుంచి నిన్ను బలపరచడానికే ఈ వాక్యాన్ని ప్రభువు నీతో ఉంచాడు. ఏంటంటే, ఆజ్ఞను గైకొనిన వాడు తన్ను తాను కాపాడుకుంటాడంట. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోనూ నువ్వు జాగ్రత్త పడితే. అందుకనే సామెతలు 4:4లో చెప్తాడు, సామెతలు 4:4లో కూడా చెప్తాడు, నా ఆజ్ఞలు గైకొని ఎడల నువ్వు బ్రతుకుతావు. ప్రియదేవుని పిల్లలారా, 4:4వచనంలో బోధించుచు నాతో ఇట్లనేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను. చూసారా, ఈ రెండో లైన్లో మాట కోసం నేను చదివించాను. ఏంటంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనిమ్ము. ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయము ఈ మాటలతో పట్టుకొనునుగాక, నీ జీవితము ఆశీర్వదించబడునుగాక, నీ జీవితము గొప్ప దీవులతో ఉండునుగాక. పడిపోయిన నీ జీవితం ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ జారిపోయిందో, ఆ జారిపోయినటువంటి నీవు దేవుని వైపు చూస్తే ఆ 3వ లైన్లో చెప్తాడు, 3, ఆజ్ఞలు గైకొని ఎడల బ్రతుకుతావు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభువును ఉంచుతావో అప్పుడు నువ్వు బ్రతుకుతావు, అప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు ఆనందిస్తాడు. దేవుడు ఆనందించే రీతిగా నీ జీవితం ఉండాలి, దేవుడు ఆనందించే రీతిగా నీ భవిష్యత్తు ఉండాలి. నిజమే, దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని యొక్క చిత్తంలోకి నువ్వు ఎంతగానో ఆశ కలిగి ఉన్నావు. ఆశ కలిగి హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. తృప్తిపరిచే ముందు కదా నీ హృదయము పట్టుదలతో ఆయన్ని పట్టుకొనిమ్ము. నీ హృదయము పట్టుదలతో ఆయన్ని పట్టుకొనిమ్ము. ఏ రోజున నీ హృదయం ఆయనకిస్తే బా, ఆయనని సరి చేస్తాడు, ఆయనని బాగు చేస్తాడు, నీ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తాడు. ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? ఆగి ఆలోచన చేస్తున్న నీవు ఇంకెనక తిరిగి చూడొద్దు, వెనక తిరిగి చూడొద్దు. ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు, సేవకుల్లో నుండి నన్ను దర్శిస్తున్నాడు, సేవకుల్లో నన్ను బలపరుస్తున్నాడు. నిజమే, మరి సార్దిస్ సంఘంలో ఉన్నవాళ్ళు, ఒకటి వాళ్ళు ప్రేమను కోల్పోయారు, 2వది దిగజారిపోయారు, 3వది ఆచారాల్లో ఉన్నారు, 4వది వారు లౌకికమైన జ్ఞానంలో చిక్కుపోయారు. అలాంటి దానిలో నేను చిక్కుపోను, నా హృదయాన్ని ఇచ్చి ఆరాధన చేస్తానని ఒక ఆలోచన నీకు వస్తే ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎందుకనే కదా నీ కోసం సిలువ మీద సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. నీ మీద ప్రేమ కలిగి ఆ పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి నీ మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని, ఇదిగో ఆయన ఎంత శ్రమ పొందాడు. ఎందుకంటే నీ హృదయం నాక్యము. ఇంకో మాట చెప్పన, దేవుడు నిన్ను ప్రథమ ఫలంగా చేశాడు. దేవుడు నిన్ను యాకోబు పత్రికలో చూస్తాం, ప్రియదేవుని పిల్లలారా, నిన్ను ప్రథమ ఫలంగా కన్నాడట. ఒకసారి అంటే దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవదూతలకు లేని, దేవదూతలు మనసులో గర్విస్తే ఆ గర్వాన్ని తీసుకెళ్ళి చీకటి కలిగిన బిలాంలో పడవేశాడు. అయితే నీకు ప్రథమ ఫలంగా ఆయన నిన్ను ఎంతగా చూసావా? సత్యవాక్యముతో ఆయన సంకల్పము చొప్పుని నిన్ను కన్నాడని ఉంది.
ప్రథమ ఫలముగా సత్యవాక్యం వలన ప్రథమ ఫలంగా నిన్ను మనల్ని కన్నాడు ఆయన. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయనలాగా ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియదేవుని పిల్లలారా, ఒకసారి ఆగి ఆలోచన చేయండి, ఎవరు నిన్ను కన్నాడు? దేవుడే నీ తల్లి గర్భంలో కదా రూపము నేర్పించాడు. ఏం చేశాడు? రూపమునిచ్చాడు, మంచి అందాన్ని ఇచ్చాడు, తిరిగి జీవం కూడా పోసి నిన్ను కన్నాడు ఆయన. ఎవరనుకున్నావు? సృష్టికర్త అటువంటి యేసు క్రీస్తు నిన్ను కన్నాడు. అందుకనే నీ కోసం నీ తల్లిదండ్రులు చేయలేని త్యాగం కూడా, నీ తల్లిదండ్రులు కూడా చేయలేని త్యాగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువు మీద ఎంత నీ కోసం ఎంత త్యాగం. ఈరోజు ఈ సార్థి సంఘం విషయంలో వాళ్ళు ధనం ఉండేలేకే గర్వించేశారు. ఆ సంఘంలో ఉన్న దేవుని పిల్లలు అన్ని విషయాల్లో కోల్పోయారు, ఎటు చూసినా బలహీనులైపోయారు కదా. ఇందాక కూడా చెప్పాను ప్రియదేవుని పిల్లలారా, ఒకటి వాళ్ళల్లో దేవుని ప్రేమను కోల్పోయారు, రెండోది దిగజారిపోయారు, మూడోది ఆచారాలు ఎక్కువైపోయినాయి, నాలుగోది వాళ్ళల్లో లౌకిక జ్ఞానంలో చిక్కుకుపోయారట. ఎక్కడ ఏ జ్ఞానం? లౌకికమైన జ్ఞానంలో ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు అని చెప్పిన మాట పక్కన పెట్టేసి వాళ్ళు లౌకికమైనటువంటి జ్ఞానంలో. ఈరోజు మనంలేమలాగా మందిరానికి వెళ్తున్న నువ్వులేవాలాగా, బైబిల్ తీసుకెళ్తున్న నువ్వులేవాలాగా, అవును పాటలు పాడుతున్న నువ్వులేవాలాగా. ఏ జ్ఞానం అది? లౌకికమైన జ్ఞానముతో. ఆ లౌకిక జ్ఞానముతోనే చిక్కుకుపోయారట. ఎవరు వాళ్ళు? సాధ్య సంఘములో ఉన్నవారు. నువ్వు అలా ఉండడానికి వీల్లేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఎక్కడ చిక్కుపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఒక్కసారి గనక అదిగో సమరేశ్రీ ఆ కుండ బగల కొట్టేసింది, తన భవిష్యత్తును బాగు చేసుకుని. లూదియా కూడా ఇలాగే వాక్యం ఉంటుంది, ఆమె హృదయాన్ని తెరచింది, ఆమె భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని బాగు చేసుకుంది. ఈ వాక్యం కనుక కరెక్ట్ అనిపిస్తే నీ హృదయాన్ని ప్రభు కర్పించు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, చెప్పేశాను కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం, నువ్వు మోకరించు, నేను నీకోసం ప్రార్థిస్తున్నాను. నువ్వు మోకరించు, ప్రార్థన చేస్తాను, అద్భుతాలు చేస్తాడు దేవుడు. నువ్వు మోకరించు, ప్రార్థన చేస్తాను, అద్భుతాలు చేస్తాడు. నువ్వు అటు ఇటు తిరగొద్దు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చి నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థతలు ఇవ్వగలిగిన దేవుడు, నీకు మార్గాన్ని చూపించి నేను బలపరచగలిగిన దేవుడు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆత్మీయులు చాలామంది నాన్న, అదుగో ఆ స్థలముల్లో ప్రభు, ఆయా స్థలముల్లో ప్రభువా, అదిగో తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు, వాక్యం కోసం వాక్యం వినడానికి కూర్చొని ప్రభువా వినినటువంటి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరతలు ఏంటో నాకు తెలియదు కానీ నీకు తెలుసు. ఒకవేళ అనారోగ్యాలుగా ఉన్నారా, వారికి స్వస్థత దయచే. స్వస్థపరచు యెహోవాను నేనేనని మీరు సెలవిచ్చిన దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనేనని సెలవిచ్చిన దేవుడు. ఇప్పుడే నీ బిడ్డలతో మాట్లాడినానా, స్వస్థత లేని వారికి స్వస్థత దయచే. ఇంకా కూడా నీకు తెలుసయ్యా, ఆర్థికంగా ఉన్నారా ధన సహాయమును దయచే, ఆర్థికంగా ఉన్నారా ధన సహాయమును దయచే. ఇంకా శాతబడి శక్తులతో మంత్రశక్తులతో రకరకాలుగా సమాధానం లేకపోయిందా, వారికి సమాధానాలు దయచే. ఇప్పుడే సమాధానకర్తగా వారికి తోడుగా ఉండు. సమాధానకర్తగా వారికి తోడుగా ఉండి సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రమే చితకగొట్టి వారికి నెమ్మది దయచే. ఈ రీతిగా ప్రభువా ఆత్మ లేని వాళ్ళు ఆత్మ పొందుకున్నట్లు సాయించి, రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లు సాయించి, ఏ స్థితిలో బలహీనంగా ఉన్నారో ఆ స్థితిలో వారిని బలపరచు. మందిరానికి వెళ్తానే ఉంటారు నాన్న, ఇదిగో మందిరంలో సరైనటువంటి జ్ఞానం లేకుండా ఉంటే నీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అదే సార్థి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులను మేము చూస్తున్నప్పుడు ప్రభువా ధనముంది, మంచి వ్యాపారాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి, బాగా ధనవంతులు అయిపోయారు, కానీ ప్రభువా ప్రేమలో చల్లారిపోయారు, రెండోది ప్రభువా దిగజారిపోయారు, మూడోది ప్రభువా వాళ్ళ ఆచారాలు ఎక్కువైపోయినాయి, నాలుగోది మేము చూస్తున్నప్పుడు ప్రభువా లౌకికమైన జ్ఞానంలో చిక్కుకుపోయి వారు ఆత్మీయంగా ఎదకలేకున్న పరిస్థితుల్లో యోహాన్ని చూపిస్తూ యోహానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇదిగో చావనైన వాటిని బలపరచమని చెప్పారు. అలాగే ఇప్పుడు ఎంతమంది అయితే వాక్యం వింటూ బలహీనులుగా ఉన్నారో వారందరినీ బలపరచమని ప్రార్థిస్తూ, వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి నీ సన్నిధి సావాసం లేకుండా చేస్తున్న వారిని బలపరిచి మందిరానికి వెళ్ళిన వాళ్ళు అంటే మందిరానికి వెళ్ళేవారిగా చేయి.
గొప్ప కార్యాలు వారి పక్షంగా చేస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. కావాల్సిన ఆహారముడి దయచి మనం క్షమించిన ప్రకారం క్షమించము. శోధనలు వస్తే కాకిను తప్పించు. రాజ్యం బలము మహిమ నిరంతరం నీవై నావు తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవనాన్ని సావాసం. ఇదిగో టీవీ దగ్గర కూర్చొని విన్న ప్రతి కుటుంబం మీద, బిడల మీద, వారి పిల్లల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమెన్. మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు గనక ప్రార్థన కావాలంటే ఫోన్ నెంబర్కి చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. తప్పనిసరిగా ఎలాంటి సమస్యల నుంచి అయినా ప్రభు విడిపించి మీకు నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధి, దీవెన నవ్విస్తాడని.